నైరుతి ఋతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల దృష్ట్యా ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లకు రెడ్ అలర్ట్ ప్రకటించిన ఎండి ఒడిశాలో కూడా కుండపోత వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలో నేడు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, నాగాలాండ్, అస్సాంలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఢిల్లీలో యమునా నది మరోసారి ఉగ్ర రూపం దాల్చింది. హర్యానాలోని హత్నికున్ బ్యారేజీ నుంచి నీరు దిగువకు విడుదలవుతుండడంతో యమునా నది నీటిమట్టం డేంజర్ మార్కును క్రాస్ చేసింది. ప్రస్తుత నీటిమట్టం 205.35 మీటర్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వరద ముప్పు పొంచి ఉందంటున్న అధికారులు పాత రైల్వే వంతెనపై రాకపోకలను నిలిపివేశారు. అధికారుల హెచ్చరికలతో ముంపు ప్రాంతాల వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇక ఉత్తరాదిన వర్షాలు వరదలకు సంబంధించి మరిన్ని డీటెయల్స్ మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్ చెప్పండి. మమత, ఉత్తరాది రాష్ట్రాలను మరోసారి వర్షాలు అతలాకుతలం చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాము. ఇటు హిమాచల్ కావచ్చు, ఉత్తరాఖండ్ రెండు రాష్ట్రాలు కూడా అతలాకుతలం అవుతున్నాయి. గత నెల వచ్చిన వర్షాలు వరదల నుంచి ప్రజలు కోలుకోక ముందే మరొకసారి ఇక్కడ వర్షాలు వరదలు పెను విభత్సం సృష్టిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాము. పూర్తి స్థాయిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ తో పాటు ఉత్తరాఖండ్ లో 66 మందికి పైగా మృత్యువాత పడ్డట్టుగా మనం చూస్తున్నాము. ఇందులో హిమాచల్ ప్రదేశ్ లోనే 55 మందికి పైగా మృతి చెందిన సందర్భము. దాంతోపాటు ఉత్తరాఖండ్ లో 6 మందికి పైగా మృతి చెందారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీఆర్ఎఫ్, ఎస్బీఆర్ఎఫ్, ఆర్మీ, పోలీస్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని మనం చెప్పాలి. 13వ తేదీ నుండి కురుస్తున్న వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ లో 60 మందికి పైగా మృతి చెందారు. ఆ రాష్ట్రం మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వెల్లడించిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. హిమాచల్ లో రాబోయే 2 రోజుల పాటు, ఉత్తరాఖండ్ లో రాబోయే 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాము. ఇప్పటివరకు హిమాచల్ లో 60 మంది మృతి చెందగా కొన్ని మృతదేహాలు అయితే రికవరీ కాగా ఇంకా అనేక ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. పూర్తి స్థాయిలో ఈ రెండు రాష్ట్రాల్లో అయితే పూర్తిగా వర్షాలు అయితే బీభత్సం సృష్టిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాము. నిన్న ఒక్కరోజే హిమాచల్ ప్రదేశ్ లో వరద ప్రభావిత ప్రాంతాల నుంచి హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ బృందాలు 150 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన సిచ్యువేషన్ చూశాము. మొత్తంగా చూస్తే ఒక కాంగ్రా జిల్లాలోనే ఇప్పటివరకు 100 మందిని రెస్క్యూ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంగళవారం రాత్రి ప్యాంగ్ డ్యామ్ నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేయడంతో 17 గ్రామాల ఈ ప్రభావానికి గురైన సిచ్యువేషను. ఈ క్రమంలోనే అక్కడి 800 మంది ప్రజలను రిలీఫ్ క్యాంపులకు తరలించారు. అంతేకాదు, అన్ని రిలీఫ్ క్యాంపుల దగ్గర కూడా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. పూర్తి స్థాయిలో ఇటు హిమాచల్ ప్రదేశ్ లో 24 గంటల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఇటు ఒక ఉత్తరాఖండ్ లోని రిషికేష్ లో 24 గంటల్లో 42 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు కాగా, ఇటు హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రాలో 27 సెంటీమీటర్ల వర్షపాతం గత 24 గంటల్లో నమోదైంది. మమత, పూర్తి స్థాయిలో మనం చూసినట్టయితే పూర్తిగా ఇటు ఈ రెండు రాష్ట్రాలు కూడా పూర్తిగా ఎఫెక్ట్ అయిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. పూర్తిగా ఇటు బాగ్రా డ్యామ్ కూడా
సట్లేజ్ నదిపై ఉండే బాక్రా డ్యామ్ కూడా గేట్లను ఎత్తి 12 ఫీట్ల మేర గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్లో నీటి మట్టం 1677.72 ఫీట్లకు చేరిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఇదే క్రమంలో ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఢిల్లీకి కూడా ఢిల్లీ యమునా నదికి కూడా భారీగా వరద నీరు చేరుతున్న సిచ్యువేషన్. ఇటీవల కాస్త యమునా శాంతించినప్పటికీ మళ్ళీ 205.39 మీటర్లకు యమునా నది నీటి మట్టం చేరింది. పూర్తి స్థాయిలో గత నెల 13న రికార్డు స్థాయిలో యమునా నది నీటి మట్టం 208.66 మీటర్లుగా చేరింది. హత్నీకూట్ బ్యారేజ్ నుంచి అయితే ఇప్పటికి 30,000 పైకిలకు క్యూసెక్ల నీరు దిగువకు విడుదల అవుతా ఉంది. ఇది మరింత పెరిగితే మాత్రం మరి ఢిల్లీ ప్రమాదపు సంచన ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మమతా